నిజంగానే మీ ఫస్ట్ మూవీ నుంచి యువర్ లుక్స్ కానీ ఫ్రమ్ యువర్ హై టు టో ఎవ్రీథింగ్ అడ్మైర్ అయ్యేలాగా మాట్లాడుకున్నారు అందరూ బ్యూటిఫుల్ గర్ల్ అని. దాని నుంచి ఇప్పుడు ఎవ్రీ ఇండస్ట్రీలో ఒక సూపర్ స్టార్ అన్నట్టు ఒక అమ్మాయికి ఎలా అయితే ఇస్తారో అలా తెలుగులో సామ్కి ఇచ్చేసారు. సో అక్కడ ఉన్న క్యూట్ గర్ల్ నుంచి సూపర్ స్టార్ సామ్ అనేది ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది? హైస్ లోస్ హ్యాపీనెస్ స్ట్రగుల్ పెయిన్ ఆల్ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. టు రీచింగ్ దిస్ స్టేజ్ లైక్ సూపర్ స్టార్ అనే పేరు ఇప్పుడు రావడం అనేది ఎలా అనిపిస్తుంటుంది? ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ అండ్ నేను అందరూ కష్టపడతారు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే సూపర్ స్టార్స్ మాత్రం కాదు, అందరూ కష్టపడతారు, అందరూ ప్రాణం ఇస్తారు ఒక సినిమాకి. కొంతమంది ఆ పొజిషన్కి వస్తారు. సో ఐఎమ్ జస్ట్ గ్లాడ్ దట్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ నా హార్డ్ వర్క్కి ఈక్వల్గా రివార్డ్ కూడా వచ్చింది. చాలామందికి రాదు అది, కానీ డస్ నాట్ మీన్ దట్ నేను వాళ్ళకంటే ఎక్కువ పనిచేసానని ఆర్ ఎక్కువ ఫోకస్ ఉందని అలా లేదు. బట్ ఇట్స్ జస్ట్ డెస్టినీ, ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వాట్ యాడెడ్ మోర్ దెన్ ఐ మీన్ మిగతా వాళ్ళకి కాంది మీకు యాడైంది. ఐ థింక్ ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెస్టినీ. ఐ థింక్ ఎస్పెషలీ సూపర్ స్టార్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్లో సంథింగ్ ఏదో ఏదో 50 సూపర్ స్టార్స్ ఆర్ స్టార్స్ ఆర్ బిగ్ స్టార్స్ ఆర్ అలా పేర్లో పిల్లలు వచ్చి అంటే జస్ట్ లైక్ 50 పీపుల్ ఆర్ సమ్ ఆర్ సో ఇట్ హ్యాస్ టు బి డెస్టినీ, ఇట్ హ్యాస్ టు బి గాడ్స్ గిఫ్ట్, ఇట్ హ్యాస్ టు బి ద గిఫ్ట్ ఆఫ్ ద పీపుల్. ఇట్ జస్ట్ కెనాట్ బి ఓన్లీ హార్డ్ వర్క్ ఖచ్చితంగా. బికాస్ నా చుట్టూ కూడా నేను చూస్తున్నాను అందరూ అదే హార్డ్ వర్క్. ప్రతి ఒక్కరు ఒక సినిమాకి జిమ్లోనే చచ్చిపోయి ఈ సిక్స్ ప్యాక్ దిస్ దాడ్ ఒక సినిమా కానీ దెన్ గోయింగ్ ఫర్ యాక్టింగ్ క్లాసెస్ డూయింగ్ సో మచ్ డూయింగ్ దేర్ ఓన్ స్టన్స్ వన్ వీక్ డాన్సింగ్ క్లాస్ యూనో అందరూ కష్టపడుతున్నారు. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెస్టినీ బట్ అన్ఫార్చునేట్లీ. అంటే మీరు కూడా బాగా అంటే ప్రతి మూవీకి వర్కౌట్స్ ఎవ్రీథింగ్ వెరీ హార్డ్ రైట్? మీ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం, మీ వర్కౌట్ వీడియోస్ ట్రైనింగ్. యా నేను హార్డ్ వర్క్, ఐ డూ హార్డ్ వర్క్. ఎస్ సో అందుకే సూపర్ స్టార్ ఇమేజ్ నవ్ అంతేనా? అది జనాల్ని అడగాలి, వాళ్ళే ఇచ్చారు ఇది నాకు.